नमस्ते, वेलकम टू एलआरटी न्यूज़। मुंदुगा हेडलाइंस चूद्दा। कोनरावपेट मंडलम नागारम ग्रामंलो प्रकृति वनम ने संदर्शिंचिन जेडपी चेयरपर्सन न्यालकोंड अरुणाराघव रेड्डी। चेंदुर्ति मंडलम मल्याल ग्रामंलो महिला संघ भवनानिकि भूमि पूज चेसिन प्रजा प्रतिनिधुलु। जनाभा प्रातिपदिकन प्रति मुनिसिपालिटीलो पब्लिक टॉयलेट निर्मिंचेंदुकु प्रभुत्वं सन्नाहालु। వేములవాడ మున్సిపల్ పరిధిలో అదనంగా 12 టాయిలెట్ల నిర్మాణం। పోతారం రిజర్వాయర్ మీద ప్రభుత్వానికి శ్రద్ధ లేదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి। కొడిమ్యాల మండలం పోతారం రిజర్వాయర్ పంప్ హౌస్ ను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు। కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామ ఉప సర్పంచ్ బోరుబావి వాడకం కథనంపై స్పందన। గ్రామ పంచాయతీ పరికరాలను వాడకంపై సర్పంచ్ ఆగ్రహం। तेरासा कार्यकर्ता वल्ले टीआरएस पार्टी मरिंत बलोपेतं अवुतुंदन्न टेस्काप चेयरमैन कोंडूरु रवींद्र राव। राजन्न सिरिसिल्ल जिल्ला चेंदुर्ति मंडलं मल्याल ग्रामंलो महिला संघ भवनानिकि भूमि पूज चेशारु। राजन्न सिरिसिल्ल जिल्ला चेंदुर्ति मंडलं मल्याल ग्रामंलो सर्पंच गट्टु लक्ष्मीनारायण उप सर्पंच पडिगल गौतमी वैस एंपीपी मंदल अब्रहम एपीएम रजितलु महिला संघ भवनानिकि पूज चेसि प्रारंभिंचारु। अनंतरं महिला संघ भवन निर्माणानिकै रेंडु गुंटल स्थलं इच्चिन दाता ग्राम सर्पंच गट्टु लक्ष्मीनारायण उप सर्पंच पडिगल गौतमी वैस एंपीपी मंदल अब्रहम तेरासा नायकुलु ఈర్నేపల్లి రాజులను మహిళా సంఘ ఆధ్వర్యంలో సభ్యులు సాలువాలతో సన్మానించి ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు ఎన్ఎం శ్రీధర్, బాంబోతుల వేణు, ఊరడి రవి, అర్షం సాగర్, పోతురాజు రాములు, పొత్తురాజ్, గంగాధర్, పడిగల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ శంకర్, మహిళా సంఘం సీఏలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు। మల్యాల గ్రామంలో మేజర్ గ్రామమైనటువంటి ఈ మల్యాల గ్రామంలో మహిళా సోదరి మనలకు 90-80 గ్రూపులు ఉంటుండే గాని వారికి ఇక్కడ భవనం లేకపోవడం ద్వారా ఇన్ని రోజులు ఈ భూమి పూజ ఆలస్యం కావడం జరిగింది। గత 2 సంవత్సరాల క్రితం అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు ఈ ప్రస్థానానికి ఒక 10 లక్షలు పెడుతున్నానని అప్పుడు రమేష్ బాబు గారు చెప్పడంతోటే 10 లక్షలు అప్పుడు కేటాయించడం జరిగింది। కానీ అప్పుడు జాగ లేకపోవడం ద్వారా ఆ రోజు వచ్చింది। అప్పటి ఎంపీ వినోద్ కుమార్ గారు ఇచ్చినటువంటి 10 లక్షల నిధులతో ఈ రోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతుంది। ఈ 10 లక్షలే కాదు, ఇది తొందరగా కంప్లీట్ చేసి పూర్తి అయ్యేంత విధంగా కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ భవనాన్ని 10 కాదు 20 అయినా సరే ఇంకా ఎప్పటిదాని ఎమ్మెల్యే గారు ఇప్పటికే మాట ఇవ్వడం జరిగింది। ఎమ్మెల్యే గారు దత్తత గ్రామం మల్యాల కాబట్టి ఈ ఫండ్స్కు డోకా ఉండదు, కాబట్టి మీరు తొందరగా ఈ పనులు విజయవంతంగా కంప్లీట్ చేసి మహిళలకు పూర్తిగా సున్నాము అవన్నీ వేసి ఈ 1 ఇయర్ లోపే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ఈ ఎంపీటీసీ కాంట్రాక్ట్ అనేటువంటి ఎంపీటీసీని సర్పంచ్ గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మల్లం మల్యాల గ్రామంలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి వచ్చిన మరి రజిత మేడం గారికి అలాగే శ్రీనివాస్ సార్ గారికి ఇక్కడ వచ్చిన అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు గౌతమ సారి మన పాలకవర్గం మెంబర్లకు ఉప సర్పంచ్ గారికి అలాగే గ్రామంలో ఉన్న మహిళా సోదరులందరికీ ధన్యవాదాలు। ఎందుకంటే ఇంత వర్షం పడ్డా ఈ వర్షాన్ని లెక్క చేయకుండా మరి మహిళా భవనము పూజ జరుగుతుంది అని అంటే ఎంతో ప్రయాస కోర్చి మరి వచ్చిన దానికి మీకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం। బిఫోర్ ఎలక్షన్ ఒకసారి అయితే మీ మహిళల దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు రాని కుదరదు అనే ఆలోచనతో ఉంటేనే మరి వారు చెప్తేనే మరి ఈరోజు ఈ కార్యక్రమం। ఎందుకంటే ఈ 3 రోజులు దాటితే మంచి రోజులు లేవు, మరి 25 దసరా తర్వాత అనుకుంటే దసరా తర్వాత మనం అనుకుంటే అప్పటి వరకు ఫండ్స్ ఉంటాయో ఉండయో అని ఆలోచన చేస్తే మనం తొందరగా చేసుకున్నాం కాబట్టి మీకు అందరికీ కార్యక్రమానికి వచ్చిన మరి రాజుగారికి మా పాలకవర్గానికి పాలకవర్గం అయితే చాలా కోఆపరేట్ చేస్తున్నారు, మరి ఈ కోఆపరేషను ఈ బిల్డింగ్ అయ్యేంతవరకు కూడా ఉండాలని చెప్పి నేను ఆలోచన చేస్తున్నా। మరి మనం అందరం కోఆపరేట్గా ఉండి మనందరి కృషి ఉంటే ఎంత పెద్ద నిర్మాణమైనా ఎంత పెద్ద పనులైనా మనం గ్రాండ్ఫుల్గా సక్సెస్ చేసుకుంటామన్న ఆలోచన మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఈ పని అయ్యేంతవరకు
మా పాలక వర్గం నిద్రపోదని చెప్పి నేను అనుకుంటున్నా. నిద్ర కూడా పోనీయను, పాలక వర్గాన్ని కూడా నిద్రపోనీయని పని అంతవరకు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో ప్రకృతి వనం ప్రారంభోత్సవానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో అధికారులు జిల్లాలోని మొదటి ప్రకృతి వనాన్ని త్వరితగతిన పూర్తి చేశారని జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి అదనపు కలెక్టర్లు అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పి లావణ్య శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాగరాజు, ఎంపీటీసీ మల్లేశం, వార్డ్ మెంబర్ శ్రావణి ఎల్లయ్య, అంగన్వాడీ టీచర్ అంజలి, వీవో ప్రమీల, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, డైరెక్టర్ తిరుపతి, తహసీల్దార్ నరేందర్, సింగిల్ విండో చైర్మన్ రామ్మోహన్, బండా నరసయ్య, విఆర్ఓ రవి, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ చంద్రయ్య, ఎంపీఓ మీర్జా, గ్రామ పంచాయతీ కార్యదర్శి అఫ్సానా, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొనరవపేట మండలంలో నాగారం గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఫస్ట్ మనము చేసుకున్నందుకు గ్రామ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు అడిషనల్ కలెక్టర్ అంజయ్య గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ గారు సత్యప్రకాష్ గారు, అలాగే మా కొనరవపేట ఎంపీపీ గారు, కొనరవపేట సింగల్ విండో చైర్మన్లు, ఇక్కడ గ్రామ ఎంపీటీసీ గారు, వీరు మండల్ ఎంపీడీఓ గారు అందరూ ఆధ్వర్యంలో మన జిల్లాలోనే ఫస్ట్ టైం ప్రకృతి వనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అది మా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాము ఈరోజు. అలాగే అన్ని గ్రామాలు కూడా మన మండలంలో ఇలాగే నాగారం గ్రామం ఎట్లా స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతి వనం పూర్తి స్థాయిలో 4000 మొక్కలు నాటి ఈరోజు ఆదర్శంగా నిలిచిందో, మిగతా గ్రామాలు కూడా ఇలానే ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవాలని, మన మండలము ఆదర్శ మండలంగా నిలవాలని, జిల్లాలోని అన్ని మండలాల కంటే మన మండలం ముందుండాలని కోరుకుంటున్నాను. అలాగే గ్రామ సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చిన నాతో పాటు వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మండలం నాగారం విలేజ్లో మనము జిల్లాలో మొదటిసారిగా పల్లె ప్రకృతి వనాన్ని మనం ఈరోజు గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అరుణ గారి చేతుల మీదుగా మనం ఈరోజు ప్రారంభించుకున్నాము. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశము ప్రకృతి వనాలు ప్రతి విలేజ్కి పక్కన ఒక ఎకరం, మినిమం ఒక ఎకరం స్థలంలో ఉన్నట్లయితే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మార్నింగ్ వాకింగ్ వచ్చి అడవిలో తిరిగితే ఆరోగ్యం ఏ విధంగా అయితే మంచిగా ఉంటారో ఆ విధంగా అవకాశాలు ఉండాలని ప్రతి విలేజ్కి ఒక పల్లె ప్రకృతి వనాన్ని మంజూరు చేశారు. దానిలో భాగంగా మనకి ఇక్కడ ఈరోజు నిర్మించుకున్నాము. ఈరోజు చూసినట్లయితే చాలా చక్కగా గవర్నమెంట్ నామ్స్ అన్నిటి ప్రకారంగా ఒక ఎకరానికి 4000 మొక్కలు ఇక్కడ నాటారు. మంచి అన్ని రకాల మొక్కలు పెట్టారు. ఇది చాలా అభినందనీయం. ముందుగా ఎంపీడీఓ గారిని జిల్లాలో ప్రథమంగా జెడ్పీ చైర్మన్ గారి ప్రాతినిధ్యంలో ప్రారంభించుకోవడం కూడా చాలా అభినందనం. కాబట్టి దీన్ని చక్కగా మెయింటైన్ చేసి జిల్లాకు ఆదర్శంగా ఉండేటట్టుగా చూడవలసిందిగా ఈ మండల అధికారులను మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శిని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రజల సౌకర్యార్థం ప్రతి మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలనే ఉద్దేశ్యంతో పట్టణ జనాభా ప్రాతిపదికన పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేసే విధంగా పురపాలక శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు ఇటీవల అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించి పట్టణాలలో ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాల్సిందిగా తగిన ఆదేశాలు జారీ చేశారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వుల మేరకు పబ్లిక్ టాయిలెట్లు కొరతతో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా పురపాలక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సిరిసిల్ల నుండి మున్సిపల్ పరిధిలోని జనాభా ప్రాతిపదికన తీసుకుంటే సిరిసిల్ల పట్టణంలో 108 పబ్లిక్ టాయిలెట్లు నిర్మాణం చేయాల్సి ఉండగా వేములవాడ మున్సిపాలిటీ దేవస్థానం పరిధిలో ఇప్పటికే దాదాపు 80 టాయిలెట్ల వరకు అందుబాటులో ఉండగా మరో 12 టాయిలెట్లను అదనంగా నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పబ్లిక్ టాయిలెట్లను ఈ నెల 15 కల్లా పూర్తి స్థాయిలో నిర్మించి సిరిసిల్లలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సంఘం విజయ డైరీ వారి ఆధ్వర్యంలో బొడిగే లక్ష్మీ నరసయ్య మల్లవ్వ కూతురు నీలిమ వివాహానికి 5016 రూపాయల చెక్ను సర్పంచ్ గున్నాల అరుణ లక్ష్మణ్ గారి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ సూపర్వైజర్ వేణు యాదగిరి రవి పరశురాములు కొమురయ్య రమేష్ శంకర్ ఎల్లయ్య పాల్గొన్నారు. పెళ్ళికూతురు నీలిమ తల్లిదండ్రులు విజయ డైరీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీ కేత్రెడ్డి అరుణ వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత ఉప సర్పంచ్ మల్లేశం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సింగం శ్రీహరి మెరుగు లక్ష్మణ్ తాళ్ల ప్రభాకర్ విజయ పాల డైరీ చైర్మన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. రాజన సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ బోరును సొంత పనులకు వాడకంపై ఎల్ఆర్టీ న్యూస్లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ బోర్ నీటిని పొలం పనులకు ఉపయోగించడంపై స్థానిక సర్పంచ్ మల్యాల దేవయ్య ఘాటుగా స్పందించారు. ఉప సర్పంచ్ వికృతి రవీందర్ గౌడ్తో పాటు రాజిరెడ్డి బోర్లను తొలగించి గ్రామ పంచాయతీకి అప్పగించారు. ఇకపై ఎవరూ కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన పరికరాలను వ్యక్తిగత పనులకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ సర్పంచ్ దేవయ్య హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అధ్యక్షతన కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రతి మండలంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటకు నిర్ణయించారు. అలాగే రేపు వేములవాడలో ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం కానుందని తెలిపారు. గౌరవ మంత్రివర్యులు శ్రీ కె తారక రామారావు పంపించిన 2 కోట్ల చెక్కును డిఎంఎన్హెచ్ఓ గారికి మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అందజేయడం జరిగిందన్నారు. కోవిడ్ నియంత్రణ కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మరియు జిల్లాలోని పిహెచ్సిలలో అవసరమగు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. కోవిడ్ను కట్టడి చేయటకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ జిందం కళాచక్రపాణి అడిషనల్ కలెక్టర్ అంజయ్య డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్రావు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్న తమకు క్షేత్రస్థాయి పనుల నుండి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని కొనరావుపేట ఎంపీడీఓకు పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం అనేక ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సేవలు అందిస్తూ నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధిలో జవాబుదారీగా ఉంటూ నిత్యం అనేక గ్రామ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఈ క్రమంలో తమపై అదనపు పనులను భారంగా మోపి ఉద్యోగ భద్రత కరువై ఉద్యోగం నుండి తొలగింపునకు కారణమవుతుందన్నారు. ఒత్తిడిలో ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నామని క్షేత్రస్థాయి పనుల నుండి తమకు విముక్తి కలిగించాలని ఎంపీడీఓకు వినతిపత్రం అందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెరాస పార్టీ ఇన్ఛార్జ్ బసవరాజు సారయ్య మరియు టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జిల్లాలో గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి సూచనల మేరకు పార్టీకి సంబంధించిన పట్టణ స్థాయిలో పట్టణ కమిటీ, వార్డు కమిటీలు, యువజన, విద్యార్థి మొదలగు పార్టీ అనుబంధ విభాగాలలో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని, ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, పార్టీ ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందని, అలాగే ఆపద సమయంలో వారిని ఆదుకుంటుందన్నారు. అందులో భాగంగా ఈరోజు తంగళ్లపల్లి మండలానికి చెందిన తెరాస కార్యకర్త
వడ్నాల వెంకటేశం ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా చెక్కును పార్టీ తరపున అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, జిల్లా నాయకులు తోట ఆగయ్య, తెరాస పట్టణ కార్యదర్శి మ్యాన రవి మరియు పూర్మాని లింగారెడ్డి పాల్గొన్నారు. తర్వాత కొన్ని డివిజన్లు కూడా రీఆర్గనైజ్ అయ్యాయి. అవన్నీ కూడా దృష్టి పెట్టుకొని బూత్ కమిటీలో చేయాలని టీఆర్ పార్టీ ప్రత్యర్థి పెట్టడం కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు కొంతమంది చాలామందికి ఏమవుతుందంటే ప్రభుత్వం ఏది ఎందుకుంటే బాగుండు కదా పార్టీ వాళ్ళు, ప్రభుత్వం ఒక తీరుగా కాదు, ప్రభుత్వం పార్టీ మంచికి రెండు కళ్ళు ఇచ్చను పార్టీ ఒక కళ్ళు టీఆర్ఎస్ పార్టీలో అలాంటి అవకాశం కలుస్తుంది. పార్టీ ప్రభుత్వం రెండు రెండు కలగానే చూస్తుంది తప్ప ఇంకేళ్ళు ఇప్పుడే నీ సమక్షంలో ఒక తప్పకుండా మరి ఇవాళ మాట్లాడిన పెద్దలందరూ కూడా తప్పకుండా ఎవరైతే అధికారంగా మన కౌన్సిల్ ఇక్కడ రానందు కానీ కొన్ని కానీ ఇబ్బంది రాని వాళ్ళు కూడా వీటిలలో అర్థం చేసి తప్పకుండా చురుకైన కార్యకర్తలు ఉద్యమకారులు అన్ని వర్గాల వారికి కూడా సమిష్టిగా ఈ కమిటీలో స్థానం కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. త్వరలోనే టౌన్ కమిటీ కూడా మన పెద్ద కేటీఆర్ గారి ఆలోచన మేరకు టౌన్లో ఉన్న పెద్దల ఆలోచన మేరకు మరి తప్పకుండా టౌన్ కమిటీ కూడా త్వరలో చేయబడుతుంది. మరి త్వరలోనే మన ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల రామనగరం సిరిసిల్ల నెమరాడ జిల్లా పార్టీ కార్యాలయం కూడా ఆయన ముఖ్యమంత్రి గారి కేటీఆర్ గారి వచ్చి కేసీఆర్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేసే కార్యక్రమం ఉంది. దానికి అనుకునే వల్ల మేమందరం కూడా ఆ కార్యక్రమంలో చూసి ప్రజలకు తెలియవలసిన బాధ్యత మరి పైన మా పెద్ద మా అందరిపైన బాధ్యత ఉంది. ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఈరోజు మళ్ళీ పిల్లలందరూ కూడా త్వరలోనే ఈ బూత్ కమిటీలు బిల్లు కౌన్సిల్ చేయడానికి ప్రయత్నించాలని కొండపోచమ్మ మీద ఉన్న శ్రద్ధ పోతారం రిజర్వాయర్ మీద ఎందుకు లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొడిమ్యాల మండల కేంద్రంలోని పోతారం రిజర్వాయర్ను పంప్ హౌస్ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ శాసనమండలి సభ్యులు టి జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వచ్చి పంప్ హౌస్ ప్రారంభించి గొప్పలు చెప్పుకోవడం చాలా విడ్డూరమని ఎద్దేవా చేశారు. నిజంగా కొడిమ్యాల రైతులపైన ప్రేమ ఉంటే పోతారం మత్తడి ఎత్తు పెంచి పంప్ హౌస్ ద్వారా నీరు అందించాలి, అలాగే పోతారం రిజర్వాయర్ కింద ఉండే గ్రావిటీ కాలువలను పూర్తి చేయాలి. కానీ రైతుల శ్రమను తమ శ్రమగా గొప్పలు చెప్పుకుంటే కొడిమ్యాల సస్యశ్యామలం కాదు అని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి 2 నెలల్లోగా పనులను పూర్తి చేయించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అంతేగాక గోదావరి పరివాహక ప్రాంతమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులపైన సవతి ప్రేమ చూపుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలువేరి నారాయణ, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గోగూరి మహిపాల్ రెడ్డి, మాజీ కొడిమ్యాల సర్పంచ్ విడుగు ప్రభాకర్ రెడ్డి, నాయకులు గంగారం, గుగులోతు వినోద్, శోభన్, పూడూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేష్, డైరెక్టర్ భూషణ్ రెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, వార్డు సభ్యులు సుధాకర్ ప్రసాద్, జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గాజుల శంకర్, మైనారిటీ సెల్ అధ్యక్షులు హుస్సేన్, నాయకులు ప్రవీణ్ కుమార్, భూమేష్, చిరంజీవి, యూత్ కాంగ్రెస్ నాయకులు గణేష్, నాగార్జున, మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు. అధికారికంగా నిర్మాణం చేయగలిగి ఉండున్నట్టయితే ఈ పరిస్థితి నిరయ్యేటి కాదు కదా. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఏదైతుందో వీళ్ళ పోతారం చెరువు రిజర్వాయర్ తో ఏదైతే లభ్యం నగురుతుందో చెప్పి భావించేటటువంటి ఒక ప్రాంత రైతాంగం యొక్క ఆందోళన మనకు కళ్ళ కట్టించడం కనబడుతుంది. ఇటు ఎగువ ప్రాంతం రైతాంగమే కానీ ఇటు దిగువ ప్రాంతం రైతాంగమే కానీ శ్యామల చెరుతో పాటుగా కింద గోవిందాల మేడిపల్లి ప్రాంతానికి కూడా నీరు పొందే అవకాశం లభిస్తుందని చెప్పి భావించడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారిని మీరు ప్రారంభత్వం చేసిన సంతోషం, ఇట్స్ యువర్ ప్రివిలేజ్, శాతం తప్పటిగా మీ ప్రివిలేజ్ ప్రారంభించారు.
స్థానికంగా ఈ ప్రాంత రైతాంగాన్ని పనులు అప్పగించినాక అనేది ఇస్తుందో వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పండి. ఒక 10 కోట్లు ఇవ్వనండి, 10 కోట్లు 10 కోట్లు ఇవ్వండి. ఎగువ ప్రాంతాన్ని నీటిని తరలించడమే కానీ దిగువ ప్రాంతాన్ని ప్రవాహం ద్వారా నీరు అందింపజేసే కార్యక్రమాన్ని మనం దసరా విజయదశమి నాటికి ఆరంభం చేసే అవకాశం ఉంటుంది, అది చేయండి అని చెప్పండి. కోరిక మేరకు పోతారం రిజర్వాయర్ను అదేవిధంగా పంప్ హౌస్ను సందర్శించడానికి పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించిన సందర్భంగా గతంలో ఇది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేస్తున్న సమయంలో రాజశేఖర రెడ్డి గారిని ఇక్కడ పల్లెబాటకు కార్యక్రమంలో ఇది మెట్ట ప్రాంతం సాగునీటికి తాగునీటికి ఇబ్బంది అవుతుందించాలి ఇది మీతోటి అయితే సార్ అని చెప్పి ఇక్కడ రైతులందరితోటి రైతులందరూ జీవన్ రెడ్డి గారికి విన్నవిస్తే వారు ఖచ్చితంగా నేను వచ్చి చూస్తా అసలు ఏముంది సమస్య అని చెప్పి ఇవాళ రావడం చూడడం జరిగింది. ఖచ్చితంగా ఈ పని పూర్తయ్యేటట్లు ఇక్కడ రైతాంగం పక్షాన ఇక్కడ రైతుల పక్షాన నేను పెద్దలు జీవన్ రెడ్డి గారికి విన్నవిస్తున్నా. ఖచ్చితంగా ఎలాంటి పోరాటానికైనా సిద్ధం ఇక్కడ నీళ్లు రావడానికి కోసం. గతంలో కూడా అందరూ అఖిలపక్షం కలిసి ఇక్కడ పాదయాత్ర చేస్తాం, ఈ యొక్క సమస్యను మొత్తం రాష్ట్ర స్థాయికి దృష్టికి తీసుకెళ్దాం. మళ్ళొక్కసారి కూడా ఎలాంటి పోరాటానికైనా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.